రవికాంత్ గారు. రవికాంత్ గారు నమస్తే అండి. రవికాంత్ గారు చెప్పండి. నమస్తే అండి, మాట్లాడండి. సార్, అది ఇప్పుడు ఓట్ల తొలగింపు అనేది ఉంది కదా సార్, ఆ ఓట్ల తొలగింపు అనేది ప్రభుత్వ యంత్రాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ కన్సల్ట్ లో నడుస్తున్నటువంటి యంత్రాంగం, అది జగన్మోహన్ రెడ్డి కానీ జనసేన కానీ ఏ రకంగా ఓట్లు తొలగించడానికి అవకాశం ఉంటుంది చెప్పండి సార్. అది అదే మాట్లాడుతున్నాం. హలో, యా ఏంటి ఇప్పుడు మూడు కాల్స్ అబ్జర్వ్ చేస్తాను, మూడు కాల్స్ కూడా జగన్మోహన్ రెడ్డి దొంగ, జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైప్ లో మాట్లాడుతున్నారు. అది ఎవరికైనా పర్సనల్ ఒపీనియన్స్ ఉండొచ్చు, మీరన్నట్టు అలాగా ఒక నాయకుని పట్టుకుని అలా మాట్లాడి రవికాంత్ గారు, రవికాంత్ గారు సారీ ఫర్ డిస్టర్బెన్స్, ఇక మీరు వినండి సార్, ఇంటర్ఫీరెన్స్ అవుతున్నందుకు ఏమనుకోకండి. మేము ఇక్కడ నుంచి ఒక అప్పీల్ చేశాం, మీ యొక్క ఆవేదన కానీ మీ యొక్క డౌట్ ఏమైనా ఉంటే అడగాలి, తప్పితే అటువైపు కానీ ఇటువైపు కానీ పరుష పదజాలం ఎవరిని వాడొద్దు, తప్పుగా మాట్లాడొద్దని మేము రిక్వెస్ట్ కూడా చేశాం, మీరు చూసుంటారు. అదేవిధంగా రవికాంత్ గారు మేము చెప్తా ఉన్నాము, ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఇందులో పాత్ర అనేది నామమాత్రమే. ఎన్నికల కమిషన్ బాధ్యతగా తీసుకొని దీన్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉందని అనేటటువంటి సూచన బ్రేక్ కంటే ముందు కూడా ఇచ్చాము. ఇది మేము పదే పదే చెప్తా ఉన్నాము, శ్రీనివాస్ గారు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నారు, ఇక్కడి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాము. ఏ నాయకుడిని కూడా, ప్రజానాయకులు ఎవరైనా సరే, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పరుష పదజాలంతో తిట్టడం అనేటటువంటిది ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత మా పైన లేదు, మేము దాన్ని ఖండిస్తూనే ఉన్నాము. మీ డౌట్ అడగాలి ఎవరైనా సరే. మేము ఇందాక కూడా చెప్పాము, శ్రీదేవి గారు కూడా ఆవేశంగా మాట్లాడుతూ కూడా మేము సభ్యత అడ్డొస్తుందండి, మేము అలా మాట్లాడలేకపోతున్నాము, సభ్యతనే అడుగుతున్నాము అని కూడా ఆమె కూడా చెప్పారు. కాబట్టి మేము ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయట్లేదు, సభ్యతగానే ఆడాలి, అడగాలి, డౌట్ మాత్రం అడగాలి. మీ యొక్క అనుమానాలు మాత్రం అడిగితే మాకు వీలైనంతవరకు చెప్పగలుగుతాం. అధికారులు కూడా వాళ్ళు ఎవరైనా టీవీలు చూస్తే వాళ్ళు కూడా కొంత రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇది ఒక వేదికను, ఒక అవకాశం కల్పించినప్పుడు ఈ వేదిక ద్వారా ప్రజలు తమ యొక్క వాయిస్ వినిపించేటటువంటి అవకాశం ఏబిఎన్ కల్పిస్తుంది. కాబట్టి వాయిస్ ప్రజల్లోకి వెళ్ళడానికి, అధికారం దగ్గరికి వెళ్ళడానికి మాత్రం దీన్ని వాడుకోవాలి, తప్పితే తప్పుగా ఏదో అవకాశం దొరికింది కాదని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడతామంటే మాత్రం కొద్దిగా సభ్య సమాజంలో ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. రైట్, మరో కాల్ ఉన్నారు వైజాగ్ నుంచి, సింహాచలం గారు. సింహాచలం గారు, సింహాచలం గారు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. చెప్పండి. యా ఏం లేదు సార్, ఇప్పుడు మరి కేటా అక్కడికి వెళ్ళిపోయింది అంటున్నారు, అది కరెక్ట్ అంట సార్? ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, అదే అదే. ఇప్పుడు సింహాచలం గారు, మీరు ఇందాక కూడా వినుంటారు, మీరు ఇందాక కూడా వినుంటారు, మీరు ఖచ్చితంగా మీకున్నటువంటి అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలనుకుంటే గ్రామ రెవెన్యూ యంత్రాంగం కానీ మండల రెవెన్యూ యంత్రాంగం దగ్గరికి వెళ్ళి, మీరు లేదంటే మీరు ఆన్లైన్లో చూసుకోగలిగితే మీ ఓటు ఉందా లేదా, మీ పోలింగ్ బూత్ నెంబర్ ఎంత, మీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ నెంబర్ ఎంత కూడా మీరు చెప్పి కొట్టేసి ఆన్లైన్లో వెరిఫై చేసుకోవచ్చు. మీకేమైనా అనుమానాలు ఉంటే ఖచ్చితంగా రెవెన్యూ యంత్రాంగం దగ్గరికి వెళ్ళండి. మనం కూడా ఒక అప్పీల్ ఏం చేస్తున్నాం అంటే, ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి కాబట్టి వీళ్ళు వీళ్ళపైన దుమ్మెత్తి పోసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికల కమిషనమే బాధ్యతగా తీసుకొని ఓటర్ లిస్టు అనేటటువంటిది బూత్ స్థాయిలో ప్రకటన చేయాలి, వాటిని డిస్ప్లే చేయాలని చెప్పి మనం కూడా కోరుతా ఉన్నాం. ప్రజలు ప్యానిక్ అవ్వకూడదు, ప్రజల ఓటు ఎక్కడ పోయేటటువంటి అవకాశం లేదు. ఒక్క స్టేజ్లో ఒక ఫామ్ ఇవ్వగానే పూర్తి స్థాయిలో తొలగిస్తారు అనుకోవడానికి కూడా అవకాశం లేదు. దాని మీద యంత్రాంగం ఇప్పటికే వివరణ ఇచ్చింది, మూడు స్టేజ్లో జరుగుతుందని చెప్పారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎలాంటి అపవాదం రాకుండా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుందని మనం భావిద్దాం. మీరేం దాని గురించి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. వీలైతే మీ యొక్క ఓటు ఎన్నికల కంటే ముందే ఉందా లేదా అనేటటువంటిది ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. రైట్, ఓట్లు నమోదు చేసుకోండి కోరడం సహజం, కానీ పక్క వాళ్ళ ఓట్లు తీసేయండి అని ఫిర్యాదు చేస్తే అది కూడా వందలు వేల సంఖ్యలో దరఖాస్తులు వెలువేస్తే ఖచ్చితంగా దీన్ని అసాధారణ చర్య కిందే భావించాలి. కానీ దీని మీదకి సంబంధించి దొంగ ఓట్లపైనే ఫిర్యాదు చేస్తున్నామని జగన్ అంటుంటే, టీడీపీ సానుభూతి పరుల ఓట్లే లక్ష్యంగా ఇటువంటి Form-7లు ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ అంటున్నారు. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఇతరుల ఓట్లు, సక్రమమైనటువంటి ఓట్లు ఉన్నటువంటి ఒక్క ఓట్ను తొలగించాలనేటటువంటి ఫిర్యాదు ఎవరు చేసినా, ఫిర్యాదు ఎవరు చేసినా అది పైశాచికత్వంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దొంగ ఓట్లపైన ఖచ్చితంగా ఫిర్యాదు చేయొచ్చు. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, మనకు 4-5 ఓట్లు ఉన్నాయి, 2-2 ఓట్లు ఉన్నాయి, పక్కింటిలో ఇంకెవరన్నా గమనించిన వాళ్ళు, ఇక శ్రీనివాస్కు పలానా పోలింగ్ బూత్లో నెంబర్, ఇగో ఇది సీరియల్ నెంబర్, ఇది ఇలా ఓటు ఉంది, ఇక్కడ కూడా ఓటు ఉంది, దీన్ని తొలగించండి, ఇది అక్రమం అని చెప్పి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలా ఫిర్యాదు చేస్తే తప్పలేదు, కానీ మీరు అన్నట్టుగా ఇందాక వాళ్ళు చెప్తున్నట్టుగా టీడీపీ సానుభూతి పరుల ఓట్లు, లేకపోతే బీజేపీ సానుభూతి పరుల ఓట్లు, ఇంకొక వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్లు ఇతరులు వచ్చి తొలగించేటటువంటిది ఖచ్చితంగా ఇది క్రిమినల్ కేసు కిందనే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే కలెక్టర్ గారు కనుక స్థానికంగా ఆయా జిల్లా
జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు కనుక దాని మీద దృష్టి పెడితే, వాళ్ళకి కనుక ఇలాంటి ఫిర్యాదులు వచ్చి వాళ్ళు దొరికితే కనుక కలెక్టర్ గారు కనుక వాటి మీద కేసు పెడితే కనుక ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కేసు, ఇది చాలా క్రిమినల్ కేసుగా ఉంటుంది. ఇంకొకటి, యువత ఇలాంటి వాటిలలో ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక మనం చూడాల్సింది ఏంటంటే, రేపు రానున్నటువంటి రోజుల్లో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం లాంటివి పొందాలనుకుంటే ఇది ఖచ్చితంగా వాళ్ళకి అడ్డంకిగా మారే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిలో దయచేసి ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దు. ఇలా ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్నాం, ఏ పార్టీ అయినప్పటికీ కూడా, ఇప్పుడు మీరు అడిగారు, ఒకవైపు అక్రమ ఓట్లు డూప్లికేషన్ ఆఫ్ ఓట్లు ఉన్నటువంటి వాటి మీద తీసేయమని ఫిర్యాదు చేసామని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు, అదే నేపథ్యంలో టీడీపీ సానుభూతి పట్ల ఓట్లు కూడా తీసేయాలని చెప్పి ఫిర్యాదులు వస్తున్నాయని మనం ఆరోపించుకోవడం. అలాంటి ఫిర్యాదు ఇప్పుడు యంత్రాంగం ఉన్నదే మీ దగ్గర కదా, ప్రభుత్వం ఉన్నది, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేయాలి, అలాంటి వాటిపైన ఎందుకు వస్తున్నాయి ఇలాంటివి రిపీటెడ్గా అని చెప్పి మండల రెవెన్యూ అధికారి కానీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ తెలవకుండా, లేదంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కు తెలవకుండా ఇలాంటివి జరిగే అవకాశమే లేదు. ఖచ్చితంగా వాళ్ళు వాటిని ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ తర్వాతనే కదా జిల్లా కలెక్టర్ స్థాయికి వెళ్ళి అక్కడి నుంచి ఎన్నికల కమిషన్కి వచ్చేటటువంటిది. ఏదో ఇప్పుడు ఇందాక మనకు రవికాంత్ గారు చెప్పారు, ప్రభుత్వం అక్కడ ఏం చేస్తుందండి, మరి ప్రభుత్వం మీద ఇన్ని ఆరోపణలు ప్రతిపక్షాలు పనిచేస్తుంది, ప్రతిపక్షాల కింద పనిచేయదు కదా యంత్రాంగము. ప్రభుత్వ యంత్రాంగము ఏంటంటే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో వాళ్ళు ఖచ్చితంగా నిక్కచ్చిగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరికి కూడా ఇటు అటు ఎడ్జ్ చూపాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా ఈ దేశంలో కింది స్థాయి ఉద్యోగం నుంచి మొదలుకుంటే రాష్ట్రపతి వరకు కూడా ప్రజలకు జవాబుదారిగా ఉండాలి, ప్రజలకు ఆన్సర్ చేసేటటువంటి పరిస్థితులు ఉండాలి. ప్రజలు మించినటువంటిది ఈ ప్రజాస్వామ్యంలో ఏమీ లేదు. అందరికన్నా గొప్పవారు ఈ దేశంలో ఎవరయ్యా అంటే ప్రజలే. ఆ ప్రజలకు అన్యాయం జరిగేటటువంటి విధంగా, ప్రజలకు ఇబ్బంది కలిగేటటువంటి విధంగా ఏ అధికారి వ్యవహరించినా, ఏ పార్టీ వ్యవహరించినా ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు చేపట్టేటటువంటి అధికారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. వాటి పట్ల ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్కు మళ్ళీ మనం పదే పదే చెప్తా ఉన్నాం, ఈ అపవాదం మొత్తం ఎన్నికల కమిషన్ మోయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యతను మోస్తూనే మరొక వైపు ఫేర్గా చేశాము అని చెప్పి ప్రజల్లో ఒక నమ్మకం కలిగించేటటువంటి విధంగా, మీరు అన్నారు ఇందాక ఓటర్లంతా వచ్చి లైన్లు కట్టిన తర్వాత ఓటేయడానికి వెళ్తే ఓటర్లు కార్డు చూపిస్తారు తప్పితే లిస్టులో పేరు ఉండదు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆవేదన. కొందరు ఎలా ఉంటారంటే శ్రీనివాస్ గారు, డబ్బులు పోయినా బాధపడరు, ఓటు వేయలేని పరిస్థితి వస్తుంది. ఒకవైపు ఏమో సెలవు ఇస్తే ఉద్యోగులు కొంతమంది ఇళ్లలో తిండి బిమ్మిపోతులు సోమరిపోతులుగా మారి సినిమాలకు వెళ్తూ షికార్లకు వెళ్తూ ఉంటారు, మరొక వైపు ఓటేయడానికి రారు. ఇంకొక వైపు ఏమో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు కానీ కొంతమంది నిబద్ధతతో ఉండేటటువంటి వాళ్ళు ఆరు ఓటర్ లిస్టులో పేరు లేకపోతే మేము ఈ భూమి మీద లేమా చనిపోయాం అనేటటువంటి ఆవేదనకు లోనవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం ఇందాక మనం సూచించినట్టుగా పోలింగ్ బూత్ కేంద్రంలో ఖచ్చితంగా ఓటర్ లిస్టు డిస్ప్లే చేయాలి. ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఏపీ ఆన్లైన్, మీ దగ్గర ఉన్నటువంటి మీ సేవ ఇలాంటి వాటికి వెళ్ళి కానీ, మీ దగ్గర మొబైల్లో స్మార్ట్ ఫోన్స్ ఉంటే కనుక వాటి ద్వారా కానీ, ఎన్నికల కమిషన్ వెబ్సైట్కి వెళ్ళి కానీ, లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి చేసి కానీ మీ ఓటు ఉందా లేదా రూఢిపరచుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన ఉంటుంది. వాటి పట్ల ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు ఓట్ల తొలగింపు వెనుక భారీ కుట్రుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అంటే 2014 ఎన్నికల్లో జగన్ కేవలం 500,000 ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారనేసి ఎప్పుడూ మదన పడుతూ ఉంటారు. సో ఆ ప్రక్రియలో భాగంగానే ఈ ఓట్లను మాయం చేసేందుకు ఒక కుట్ర జరుగుతోందని టీడీపీ నేతలు అంటున్నారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు, చర్చ కొనసాగిద్దాం ఒక చిన్న విరామం తర్వాత. చూస్తూనే ఉండండి ఏబిఎన్. రైట్, మరో కాల్ ఉన్నారండి గుంటూరు నుంచి, సురేష్ గారు. సురేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నాకు రెండు మూడు విషయాలు మాట్లాడాలి, కొంచెం సమయం కావాలి. కొంచెం బ్రీఫ్గా చెప్పండి. చెప్పండి సురేష్ గారు. బ్రీఫ్ గానే సార్, నిన్న ఈ డేటా చోరీ అనే దాంట్లో డేటా చోరీ ఎక్కడా జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఐటీ గ్రిడ్ కి సంబంధం లేదు. ఇది ప్రేక్షకులందరికీ క్లారిటీ ఇవ్వటం కోసం మాట్లాడుతున్నాం. చెప్పండి చెప్పండి. బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ లిమిటెడ్ అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ 2006 నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సేవలు అందిస్తాండి. తెలుగుదేశం పార్టీకి ఐటీ గ్రిడ్ సంస్థ మేము సేవామిత్ర యాప్ తయారు చేసి అది ఆధార్ నుంచి కూడా లింక్ తీసుకోలేదు, తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే మనం ఏలు ముద్ర వేస్తేనే ఆధార్ డేటా రిట్రైవ్ అవుతుంది, తప్పితే ఆధార్ నుంచి ఎవరు తీసుకోలేరు. అది అందరికీ ఆధార్ వాడే వాళ్ళందరికీ తెలుసు. మనం ఒక జియో కనెక్షన్ కోసం వెళ్తే వాళ్ళు అథెంటికేషన్ కోసం మనం ఏలు ముద్ర తీసుకుంటున్నారు, అప్పుడే డేటా రిట్రీవ్ అవుతుంది, అది తెలుసుకోవాలి. రెండోది, ఎలక్షన్ కమిషన్ లింక్ అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ ఓపెన్ లో మీరు ఏది ఏ కాన్స్టిట్యూన్సీ కొట్టి ఫలానా బూత్ అనగానే ఆ లిస్ట్ అంతా వస్తుంది, అది తీసుకోవచ్చు. పబ్లిక్ డొమైన్ అని ఎలక్షన్ కమిషనర్ గారే చెప్పారు. మేము సేవామిత్రులు, మా 45,000 మంది కార్యకర్తలు
ఇళ్లకి తిరిగి డేటాని తీసుకుని సేకరించి అందులో పెట్టాము. అందులో ఐటీ గ్రిడ్ సంస్థకు ఎటువంటి వాళ్ళు ఓన్లీ యాప్ తయారు చేయడం వరకే డేటా ఏదన్నా ఇచ్చామంటే అందులో ఏది ఫీడ్ చేసినా అది తెలుగుదేశం కార్యకర్తలు ఫీడ్ చేసిందే అది మేము క్లారిటీ వదులుతున్నాం. ఒక ఇష్యూ అయిపోయిందండి. రెండో ఇష్యూ 8 ప్రతి పౌరుడికి ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు, రాజ్యాంగ పరంగా సంక్రమించిన హక్కు. 1930 ఓన్లీ చదువుకున్న వాళ్ళకే మాత్రమే హక్కు, ఓటు హక్కు ఉండేది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత రామనాథ్ కోవింద్ గారికైనా ఒకటే హక్కు, సురేష్కైనా ఒకటే ఓటు ఉంది. ఆ హక్కు ఈ రాజ్యాంగం ప్రసాదించింది. దాన్ని 800,000 ఓటర్ల యొక్క ప్రాథమిక హక్కుని తుంచేయటం అనేది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అత్యంత దురాగతమైనటువంటి తప్పు. మీరు ఇలా ప్రజాస్వామ్యం, ఒక నిమిషం ముందే అడిగారు మిమ్మల్ని, సమయం కావాలి. మాట్లాడండి, మాట్లాడిన తర్వాత. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క అభిప్రాయం ప్రతిబింబించాలంటే ఓటు హక్కు ఉండాల్సిందే, ఓటు ఉండి తీరాల్సిందే. ఎక్స్ట్రా ఓటు ఉన్నా బాగలేదు, కానీ ఉన్న ఓటు తీసేయకూడదు. ఈ రెండు విషయాలు. మూడోది, తెలంగాణ సమాజం దిగ్గుపడాలి. మీ జర్నలిస్టులు కానీ ఎవరైనా సరే, మీ ఒక్క మీరెవరో కూడా 25 లక్షల ఓట్లు తీసేస్తే ఈ రోజు వరకు సీఈఓ చాలా చిన్న మిస్టేక్ అన్నాడు. ఒక్కొక్క పోలింగ్ బూత్ లో, ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఓల్డ్ ఓట్స్ కి కౌంటింగ్ ఓట్స్ కి 2,000-3,000 ఓట్లు తేడా వస్తే చాలా జస్ట్ చిన్న మిస్టేక్ అని చెప్పేసి వదిలేశాడు. అత్యంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాడు రజిత్ కుమార్. మీకు అక్కడ 25 లక్షల ఓట్లు తీసేస్తే ఈ రోజు వరకు ఎవరు రెస్పాన్సిబిలిటీ టేకప్ చేయలేదు. అల్టిమేట్ బెనిఫిషియర్ ఎవరండి? అల్టిమేట్ బెనిఫిషియర్ ఎవరు? కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్. అంటే వీళ్ళందరూ వ్యూహాత్మకంగానే 25 లక్షల ఓట్లు తొలగించేసి ప్రత్యర్థి పార్టీలు గెలిచారు. అంటే వీళ్ళ కుట్ర ప్రభుత్వమే ఆ తప్పు చేయటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇందులో ఆ మళ్ళీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇవ్వటం. రైట్ రైట్ సురేష్ గారు. సో ఓట్లకు సంబంధించి చాలా తీవ్ర ఆరోపణ చేస్తున్నారు. తెలంగాణలో లక్షల ఓట్లు తీసేశారు, అదే బాటలో ఇప్పుడు వైసీపీ కూడా నడుస్తోంది అనేది. ఇప్పుడు శ్రీనివాస్ గారు సరే, ఆయన చెప్పుకున్నాడు మేము జాయిన్ చేసాము, మేము జాయిన్ అయ్యాము. సో టీడీపీ కార్యకర్తలుగానే కనిపిస్తూ ఉంది కాబట్టి ఆరోపణలు చేస్తారు, తప్పలేదు. కానీ తేల్చాల్సింది, వైఎస్ఆర్సీపీ దరఖాస్తులు ఇచ్చిందా, టీడీపీ ఇచ్చిందా, మధ్య మార్గంగా ఇంకొక ఏజెన్సీ ఇచ్చిందా అనేది దర్యాప్తు జరుగుతుంది, దాని గురించి వస్తుంది. ఇప్పుడు అప్రస్తుతం ఏంటంటే తెలంగాణలో ఎన్ని ఓట్లు తీశారు, అన్ని ఓట్లు తీశారు, ఖచ్చితంగా ఫిర్యాదు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానిపైన రజిత్ కుమార్ గారి పైన ఇప్పటికి కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కి వెళ్ళొచ్చు, ఎవరైనా చేయొచ్చు, పార్టీల పరంగా చేస్తారు, అది వేరే విషయం. ఇప్పుడు జరుగుతున్నటువంటిది, మనం జరగాల్సినటువంటిది, మనం ప్రజలను ఉద్రిక్తకర వాతావరణం నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళకు ప్యానిక్ అయ్యారు, ప్రజల్లో నెలకొన్న ఆందోళన ప్యానిక్ అయ్యారు, నా ఓటుందా లేదా. ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రేపు పొద్దున నాది కూడా తీసేసేటటువంటి ప్రమాదం ఉంది అనే ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉండేటటువంటి ప్రజలకు పాపం అమాయకులు, వాళ్ళకి ఏం ఎంత భయాందోళన ఉంటుంది. కాబట్టి దీనిపైన బయటపడాలి, కానీ ఏదో ఆరోపణలు చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నాము. ఇది రెండు ఉన్నా పర్లేదు, ఓట్లు ఉన్నది తీసేయదు, రెండోది ఉండదు. మనం ఏమంటున్నామంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు డాటా ఎక్కడ పోతున్నావు, ఏం జరుగుతూ ఉంది, ఏం చేస్తూ ఉన్నావు, ఎన్ని సిమ్ ఫోన్లు వాడుతూ ఉన్నావు, ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, నీ కేవైసీ ఇస్తేనే నీ ఏటీఎం పనిచేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చాం మనం. అట్లాంటిది మనం ఇంత స్వతంత్ర భారతదేశంలో ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత దాన్ని ఎంత మేరకు వీలైతే అంత మేరకు పాజిటివ్గా ఉపయోగించాలి, తప్పితే ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే మాత్రం కుదిరేటటువంటి అవకాశం లేదు. అన్నిటికి మించి ఇప్పుడు ఒక కీలకమైనటువంటి పాయింట్ చెప్పారు సురేష్ గారు, మనం కూడా అదే చెప్పాలనుకునేది కూడా ఏంటంటే, డేటా ఆధార్కు సంబంధించినటువంటి డేటా అనేది ఈరోజు కొత్తగా లీక్ అవ్వలేదు, ఈరోజు కొత్తగా ప్రైవేట్ కంపెనీలకు వెళ్ళలేదు. ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ఆధార్ డేటా అనేటటువంటిది సంవత్సరాల కిందనే వెళ్ళినటువంటి పరిస్థితి మనకు తెలుసు. మన యొక్క ఫింగర్ ప్రింట్, మన యొక్క ఫింగర్ అక్కడ పెడితే, ఆథెంటికేషన్ ఇస్తే, మన కలర్ ఫోటోతో సహా మనకు సంబంధించినటువంటి పూర్తి డేటా, మీరు గతంలో ఎన్ని సిమ్ ఫోన్లు తీసుకున్నారు జియో నుంచి, ఎన్ని వాడుతూ ఉన్నారు, ఎన్ని లింక్ అయి ఉన్నాయి, మొత్తం డేటా వాళ్ళ దగ్గర వస్తుంది. అతను చెప్పారు మనం ఆథెంటికేషన్ ఇస్తేనే కదా డేటా రిట్రైవ్ అవుతుంది అనేటటువంటిది. ఆథెంటికేషన్ మనది ఫెయిల్ అయితే కనుక, మన యుఎస్ఐడి కనుక కొట్టి చూస్తే కనుక, మన నెంబర్ ఎంట్రీ చేసి చూస్తే కనుక, ఖచ్చితంగా అది వచ్చేటటువంటి రిట్రైవ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రైవేట్ కంపెనీలకు ఎప్పుడో కేంద్ర ప్రభుత్వమే ఈ యొక్క డేటాను గుప్పనంగా అప్పగించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. అది తప్పని చెప్పి ఆ రోజు చెప్పే మనం ఈరోజు చెప్తా ఉన్నాము. ఒక ఆధార్ డేటాతో జరిగిపోతుందా అంటే కుదరదు. ఆధార్ డేటాతో పాటుగా మన ఎన్నికల
ఓటు నంబర్కు సంబంధించినటువంటిది కానీ, బ్యాంక్ అకౌంట్లకు సంబంధించినటువంటి అంశం కానీ, వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలకు సంబంధించినటువంటి డేటా కానీ, ఇదంతా కూడా రిట్రైవ్ అవుతున్నటువంటి పరిస్థితి ప్రజలకు ఇబ్బందికరం అనేది మాత్రమే మనకు ఉన్నటువంటి ఒక ఏమంటే భయం. ఈ భయం నుంచి బయటపడడానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితి, సరే తెలంగాణ ఆంధ్ర ఈ ముఖ్యమంత్రి ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అది కాదు. మీరే చెప్తున్నారు ఈ రెండు కంపెనీలకు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి సంబంధం లేనప్పుడు వాళ్ళు దర్యాప్తు చేసుకుంటూ ఉంటారు, జరుగుతుంది కదా. దానికి సంబంధించి ఎవరు కూడా ఇది టీడీపీ కంపెనీయో టీడీపీ దగ్గర ఉందని చెప్పినా దాన్ని మనం నమ్మడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది ఒక కంపెనీ, వాళ్ళు అవుట్సోర్సింగ్ ప్రాసెస్లో వాళ్ళు కొంతమేరకు లబ్ధి పొంది కొంత డబ్బు తీసుకొని ఏదో కొన్ని సేవలు అందిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు మనము ఈ సేవకి వెళ్తాం ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడానికి, మనం డబ్బులు పే చేస్తే మనకు కరెంట్ బిల్లో లేకపోతే ఫోన్ బిల్లో కట్టిస్తాడు, అతను కొంత ఛార్జ్ చేస్తాడు. లేదంటే మనం ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళి రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా మన బిల్లు ఎంత ఉందో అంత అక్కడ కట్టుకోవచ్చు. అక్కడికి వెళ్ళి 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వెళ్తే మన కార్లోనో బైక్ పైన బస్సులో వెళ్తే మనకు అయ్యే ఖర్చు ఎంత, ఇంటి పక్కన మనం కడితే 5 రూపాయలు అయ్యే ఛార్జ్ ఎంత, ఇది చూసుకుంటారు. కాబట్టి పొరుగు సేవల కింద వస్తుంది కాబట్టి దాన్ని ఇప్పుడు కంపెనీ ఏదో చేసి బ్లూ ఫ్రాగ్ చేసిందా లేకపోతే ఐటీ గ్రిడ్ చేసిందా దానివల్ల టీడీపీకి ఏదో వచ్చింది అనుకోవడానికి కానీ ఆ స్థాయిలో మనం ఆపాదించడానికి కానీ అవకాశం లేదు. మనం చెప్పదలుచుకుంది శ్రీనివాస్ గారు, ఈ కంపెనీలకు ప్రభుత్వానికి ప్రత్యక్షంగా ఉందని చెప్పడానికి ఆపాదించడానికి అవకాశం లేదు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ఎందుకు ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, దీని మీద దర్యాప్తు జరగాలి. మీకు మీరుగా సుమోటోగా తీసుకొని ఈ రెండు కంపెనీలకు సంబంధించినటువంటి పరిస్థితిని కూడా గతంలో ఎవరెవరికి సేవలు అందించారు, ఈ సురేష్ గారే చెప్పారు వీళ్ళు 2004-03 నుంచే వీళ్ళు 5 నుంచే సేవలు అందిస్తున్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేశారు, ఇంకో వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రెండు కంపెనీలే ఉన్నాయా, ఇతర పార్టీలకు ఇంకేమైనా కంపెనీలు ఇతర పార్టీలకు మనం ఏమంటున్నాం, ఇవి బయటకు వచ్చాయి, బయటకు వచ్చే కూడా వీటి గురించి మనం చర్చిస్తా ఉన్నాం, ఇతర పార్టీలకు ఇంకేమైనా కంపెనీలు ఇలాంటి పరిస్థితుల్లో పనులు చేస్తూ ఉన్నాయా, ఏది చేసుకున్నా కానీ వాళ్ళు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాల్సినటువంటి బాధ్యత కంపెనీలపైన ప్రభుత్వంపైన ప్రతిపక్షాలపైన ఉంటుంది. ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేటటువంటి విధంగా, ప్రజలను ప్రమాదంలోకి నెట్టేటటువంటి విధంగా, ప్రజలకు సంబంధించినటువంటి డేటా గోప్యంగా ఉంచాల్సినటువంటిది, ప్రజాక్షేత్రంలోకి బాహ్య ప్రపంచంలోకి వచ్చేటటువంటి విధంగా ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. అక్కడక్కడ కూడా జరిగేటటువంటి పరిస్థితి విద్యార్థులకు సంబంధించినటువంటి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క దగ్గర ఏం చేస్తూ ఉన్నారంటే, ఆర్టీఐ కింద అమ్మాయి కలర్ ఫోటో మాకు ఇవ్వండి, అమ్మాయి కలర్ ఫోటోకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ మాకు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. మరి మనం అలాంటి డిస్క్లోజ్ చేయడానికి ఉందా, ఆర్టీఐ కింద రాని ఇంకొక దాని కింద రాని, వాళ్ళకి సంబంధం లేనటువంటి అంశాలు అడుగుతూ ఉన్నప్పుడు మనం ఎలా అయితే మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నామో, వాటిని ఇవ్వకుండా తప్పిస్తూ ఉన్నామో, ప్రజలకు సంబంధించినటువంటి సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తప్పులు చేస్తుంటే వాటిని ఖచ్చితంగా ప్రజల ముందు నిలదీయాలి, ప్రజల్లో చర్చ జరిగేటటువంటి విధంగా వేయాలి, వాటికి సంబంధించిన ప్రూఫ్స్ బయటపెట్టాలి. ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయిందని అనుకున్నాం ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా, వాస్తవానికి ఎక్కడ తప్పు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఇలాంటి తప్పులు చేయమని చెప్తారండి, అంత టైము అంత అవకాశం ఈ విధంగా చేయాలని చెప్పి ఏ ముఖ్యమంత్రి అనుకోడు, చంద్రబాబు నాయుడు గారు కాదు కదా, ఎవరు కూడా అనుకోరు. ప్రజలను నష్టపరిచే విధంగా చేయాలని ఏ ముఖ్యమంత్రి అనుకోడు. ప్రతిపక్ష నేత అలా ఆరోపణ చేసినా తప్పే అది మనం, లేదు ప్రతిపక్ష నేతనే నేరుగా ఇలాంటి పని చేస్తున్నాడని ఆరోపణ చేసినా తప్పే, దానికి సంబంధించినటువంటి వాస్తవాలు బయటకు తీయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారి. వేణుగోపాల్ రెడ్డి గారు, ప్రజల్లో నెలకొన్న ఈ గందరగోళానికి తెరదించడానికి ఎటువంటి ప్రయత్నాలు జరగాలంటారు? ముఖ్యంగా జనాలు ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం, ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, పోలింగ్ బూత్ వరకు వెళ్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఓటర్ ఐడి కార్డు చూపించిన ఓటర్ లిస్టులో మీ పేరు లేదని వెనక్కి పంపించిన సంఘటనలు కోకొల్లలుగా ఇక్కడ చూస్తాం. సో ఇదే ఆందోళన ఇప్పుడు ఏపీలోనూ వ్యక్తమవుతోంది. సో ఈ ఆందోళనకు తెరదించాలంటే ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ పరంగా చాలా గతంతో పోల్చుకుంటే చాలా ముందుకెళ్ళింది. గ్రామీణ స్థాయిలో పనిచేసేటటువంటి సిబ్బంది దగ్గర కూడా ట్యాబులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆధునిక పరిజ్ఞానం వాళ్ళకి అందుబాటులో ఉంది. ఎన్నికల కంటే ముందు, మనం ఇందాక చెప్పాం శ్రీనివాస్ గారు, మళ్ళీ ఎన్నికల కంటే ముందు దాదాపుగా ఒక మాక్ పోలింగ్ నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది అనేది మనకు అనిపిస్తుంది. అంటే ఎన్నికల రోజు ఎంత హడావుడి ఉంటుందో, ఎన్నికల రోజు ఒక ఓటు ఉందా లేదా, వేస్తే ఎంత సమయం పడుతుంది, ఎలా వేయాలనేది ఎలా చేస్తూ ఉంటామో, మాక్ పోలింగ్ అంటే దాదాపుగా పోలింగ్ బూత్ ఒక 2-3 పోలింగ్ బూత్లు ఒక దగ్గర అయినా పెట్టి సరే ఒక 300-400 మందిని ఒక్కొక్క స్లాట్ 2-3 గంటలు టైం ఇచ్చి స్లాట్ ఇచ్చేసేసి అక్కడికి వచ్చి మీరు వెరిఫై చేసుకునేటటువంటి విధంగా మీకు సంబంధించినటువంటి ఓటు ఒకవేళ తీసేసి ఉంటే కనుక దానికి వెంటనే నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించే విధంగా, ఒకవేళ డూప్లికేషన్ ఆఫ్ ఓటు ఉంటే కనుక Form-7 ఇచ్చి మీకు మీరే స్వతహాగా మీ ఆధార్ కార్డు కానీ మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటివి ఎన్నికల కమిషన్ ఏవైతే ఐడెంటిఫికేషన్ కార్డ్స్ అడుగుతా ఉందో అవి తీసుకెళ్ళి ఇక నాకు 2 ఓట్లు ఉన్నాయి తీసేయండి అని చెప్పి మీరే స్వతహాగా అక్కడ ఉండి అధికారుల దగ్గర కోరేటటువంటి విధంగా, లేకపోతే కనుక వెంటనే ఓటు నమోదు చేసుకునేటటువంటి విధంగా అవకాశం కల్పించి పారదర్శకంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా
ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ పైన ఉంది, ఇది ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి అంశము, ఆరోపణలు చేయడం చాలా ఈజీ, ప్రభుత్వం అనుకున్నంత ఈజీగా ఓట్లు తీసేసేటటువంటి పరిస్థితి ఉండదు, ప్రతిపక్షాలు అనుకున్నంత ఈజీగా ఓట్లు తొలగించేటటువంటి అవకాశం కూడా ఉండదు, కాబట్టి బాధ్యతగా వ్యవహరించి ఈ ప్రజల్లో నెలకొన్నటువంటి భయాందోళనను దూరం చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. దీనిపైన మనం ఇందాక చెప్పాం, మళ్ళీ చెప్తా ఉన్నాం, రేపు చెప్తాం, ఎన్నికల కమిషన్ కాస్త పాజిటివ్ ఆలోచన చేయాల్సినటువంటి ఒక, ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఉదాహరణకు తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో సమగ్ర సర్వే లాంటివి చేశారు, ఒక రోజులో చేశారు. మీరు ఒక జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మండలాలు ఉన్నాయనుకోండి, 10 మండలాలు ఒక వారం రోజులు, 10 మండలాలు ఇంకొక వారం రోజులు పెట్టండి, దానిలో ఉన్నటువంటి ఇక్కడ మండలాల సిబ్బందిని అక్కడ, అక్కడ మండలాల సిబ్బందిని ఇక్కడ వాడండి. మనం ఎన్నికల వీధుల్లో టీచర్లను, అంగన్వాడీలను వీళ్ళందరూ వాడుతూ ఉన్నాం కదా శ్రీనివాస్ గారు, ప్రజల కోసమే కదా. ప్రభుత్వం ఎవరి కోసం పనిచేయాలి? ప్రజల కోసం. ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున భయాందోళనకు గురైనప్పుడు ఖచ్చితంగా వాటిని షార్ట్అవుట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కొంచెం చొరవ తీసుకుని, ఎన్నికల కమిషన్ చొరవ తీసుకోవడమే కాదు, పారదర్శకంగా వ్యవహరించకపోతే అనవసరంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఈ చెడ సంబంధం లేని అంశాలు ముఖ్యమంత్రి గారు, పార్టీయో, ప్రభుత్వమో చెడ పేరును కొని తెచ్చుకునేటటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ పటాపంచాలు చేయాలనుకుంటే కనుక ఎన్నికల కమిషన్ పారదర్శకంగా మరింత నిక్కచ్చిగా వ్యవహరించాలి. టీఎన్ సెషన్ ఎందుకు ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నాం అంటే, ఎన్నికల విధులు నిర్వర్తించేటప్పుడు అటు ఉన్నటువంటి నాయకుడు ప్రతిపక్షం కానీ, అధికార పక్షం కానీ, ఇంకొక పక్షం కానీ, వాళ్ళు ఎంత పైస్థాయిలో ఉన్నా సరే ఎన్నికల కమిషన్ దగ్గరికి వచ్చి వాటిని ప్రభావితం చేసేటటువంటి విధంగా ఉండకుండా నిక్కచ్చిగా వ్యవహరించేటటువంటి అధికారులు మనకు కావాలి. కాబట్టి ఎన్ని రోజులైనా మనం టీఎన్ సెషన్ గారి గురించి మనం మాట్లాడుతున్నాం అంటే, అలాంటి అధికారులు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అవసరం ఉందనేటటువంటి మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.